వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఈరోజు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపి వారి కుటుంబానికి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సంతాపం తెలిపారు. అనంతరం మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ రాములు మాట్లాడుతూ, ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు, కాంగ్రెస్ పార్టీ విధేయుడు ప్రణబ్ ముఖర్జీ, ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఎంతో బాధాకరం, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ, వ్యక్తిత్వశీలుడు, ఆయన పవిత్రమైన దేహానికి ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు నివాళులర్పించారు. రాష్ట్రపతి గారు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశ ప్రథమ పౌరునిగా బాధ్యతలు చేపట్టి ఎంతో కీలక పాత్ర పోషించి భారతదేశాన్ని ఆర్థికంగా వెనుకబడినటువంటి సమయంలో ఎంతో ముందంజకు తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా ప్రణబ్ ముఖర్జీ గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ కరోనా మహమ్మారి అనే వ్యాధి వచ్చి ఎంతోమంది ప్రజలని బలి తీసుకుని పొట్టలు పెట్టుకుని, మరి అదేవిధంగా మన స్వర్గీయ రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారిని కూడా పొట్టలు పెట్టుకున్నది. ఆయనలో లేని లోటు మన కాంగ్రెస్ పార్టీకి ఎంతో లోటు అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. కానీ మనము ఆయన రుణాన్ని తీర్చుకోలేమని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఆయన కుటుంబానికి భగవంతుడు మంచిగా చూసి మరి ఆయనను కూడా మంచిగా చూడాలని కూడా కోరుతున్నాను.